వెరికోజ్ వెయిన్స్ అనేది ఫస్ట్ మనం దానికి క్లినికల్ వర్కప్ చేసుకోవాలండి. అసలు వెరికోజ్ వెయిన్స్ ఎంత గ్రేడ్లో ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, ఆ గ్రేడ్స్ తెలుసుకోవాలి. ప్లస్ పేషెంట్కి దానివల్ల ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలి. యూజువల్గా పేషెంట్స్ ప్రాబ్లం ఏముంటాయంటే అల్సర్స్ రావడం ఉంటాయి, ఇచ్చింగ్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. ఏ పేషెంటు ఇంకా నేను భరించలేను అనేది అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి. సమ్టైమ్స్ చాలామందికి ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి ప్రెగ్నెన్సీ తర్వాత వెరికోజ్ వెయిన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి దానివల్ల ప్రాబ్లం ఉండదు. సో మనం ట్రీట్మెంట్కి వెళ్ళాం. ఏది ట్రీట్మెంట్కి వెళ్ళాలో ఫస్ట్ అది తెలియాలండి. ఏ పేషెంట్కి వెరికోజ్ వెయిన్ వల్ల ప్రాబ్లం వస్తుందో వాళ్ళు ట్రీట్మెంట్కి కరెక్ట్గా ఉంటారు. ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మైల్డ్ గ్రేడ్ 1 వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయంటే మనం మందులు ఇస్తాము, వీనస్ స్టాకింగ్స్ ఇస్తాము, దాంతో సరిపడిపోతుంది. అది దాన్ని సరిపడిపోలేని పరిస్థితిలోని వెరికోజ్ వెయిన్ ట్రీట్ చేయడానికి లేజర్ ఉంటుంది, మైక్రోవేవ్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, గ్లూ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వేరే వేరే టైప్స్ అన్నమాట. వీటితో మనకి మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే వెరికోజ్ వెయిన్ అనేది క్లోజ్ చేసేస్తాం మనం. ఆ క్లోజ్ చేసేస్తే పూలింగ్ ఆఫ్ బ్లడ్ ఉండదు లెగ్లోని, దానివల్ల వచ్చే ఇచ్చింగు, దానివల్ల వచ్చే అల్సర్స్ అవన్నీ తగ్గుతాయి. కానీ ఈ ట్రీట్మెంట్లో ఒకటి ఏంటంటే ఒక 4-5% రికరెన్స్ అనేది ఉంటుంది. రికరెన్స్ అంటే మళ్ళీ చిన్న వెరికోజ్ వెయిన్స్ రావడం. ఇది ఎందుకంటే ఇప్పుడు రక్త ప్రవాహం కూడా ఒక నీరు ప్రవాహం లాంటిదే. మీరు ఎక్కడైనా నీరు ప్రవాహిస్తుందంటే దాన్ని ఆపితే పక్క నుంచి పాకుతుంది. సేమ్ అలాగే వెరికోజ్ వెయిన్స్ కూడా అంతే, మనం ఒక బ్లాక్ చేస్తాం ఇంకో దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది. కానీ మన మెయిన్ ఇష్యూ ఏంటంటే పేషెంట్ ప్రాబ్లం సొల్యూషన్ వరకే మనం అది యూజ్ చేయాలి.